ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దేవుడు ఏమి సెలవిచ్చాడు? నేను ప్రేమ స్వరూపిని గనుక మీరు ప్రేమ కలిగి జీవించాలి. దేవుని బిడ్డలమైన మనము, బైబుల్ చదువుతున్న మనము, ప్రేమ స్వరూపి అయిన దేవుణ్ణి ప్రేమిస్తున్న మనము, ఆ ప్రేమను క్రియల్లో చూపించవలసిన మనము. పొరుగువాణ్ణే నిన్ను వలె నీ పొరుగువాణ్ణే ప్రేమించు అని దేవుడు సెలవిస్తే, సొంత సహోదరుణ్ణి సహోదరిని ప్రేమించలేకపోతున్నావే? నీ సొంత సహోదరుణ్ణి సహోదరిని నువ్వు ప్రేమించకుండా దూషిస్తున్నట్లయితే, ద్వేషిస్తున్నట్లయితే బైబుల్ సెలవిస్తుంది నువ్వు నరహంతకుడవు. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం, కనిపించే నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించకపోతే ఇక కనిపించని దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు? తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు అని బైబుల్ సెలవిస్తుంది. నీ సహోదరుడు అంటే నీకెంత కోపం, నీ సహోదరి అంటే నీకెంత ద్వేషం. ఈరోజు ఉన్నారా మన మధ్య తోబుట్టువులే ద్వేషించే దూషించే పగబట్టేటటువంటి వాళ్ళు? నన్ను అడగనివ్వండి, ఏం చేస్తావు? దొంగ సంతకాలు పెట్టించుకుని ఆస్తి అంతా కాజేసి పొలమంతా రాసేసుకుని బంగారం అంతా దోచేసుకుని ఏం చేస్తావు? ఏమనుభవిస్తావు? అక్రమముగా సంపాదించి ఏమనుభవిస్తావు? ఒక గురువు గారు ఇద్దరు శిష్యులను పిలిచాడు. ఆ ఇద్దరు శిష్యులను పిలిచి ఇద్దరికి రెండు సంచులు ఇచ్చాడు. ఒక సంచి నిండనేమో స్వీట్లు పెట్టాడు, ఒక సంచి నిండా ఖాళీగా ఉంచాడు. ఇద్దరు శిష్యులకు చెప్పాడు. ఒక శిష్యుడికి, మొదటి శిష్యుడికేమో, బాబు నీ సంచి నిండా స్వీట్లు పెట్టా, నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు పేదవారు కనిపిస్తే వారికి స్వీట్లు పంచిపెట్టు అన్నాడు. రెండో వాడికి ఖాళీ సంచి ఇచ్చి, నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు నీ కంటికి విలువైన వస్తువులు ఏమైనా కనిపిస్తే వాటన్నిటిని సంచిలో వేసుకొని పలానా పట్టణానికి వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. వీళ్ళిద్దరూ కూడా ప్రయాణం మొదలు పెట్టారు. ఈ సంచి మోసుకుంటున్న వెళ్తున్న వ్యక్తి ఏమో ఆ సంచిని మోయలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే సంచి నిండా స్వీట్లు ఉన్నాయి. రెండో వాడేమో ఖాళీ సంచితో చక్కగా పాటలు పాడుకుంటూ ఏలేసుకుంటూ గంతులేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ రెండో వాడేమో ఈ సంచి మోయలేక కొంచెం ప్రయాసపడుతూ వెళ్తుంటే ఈ లోపల కొంతమంది పేద పిల్లలు కనిపించారు. పేద పిల్లలు కనిపించినప్పుడు వెంటనే ఆ సంచిలో ఉన్నటువంటి కొన్ని స్వీట్లు ఆ పేద పిల్లలందరికీ పంచాడు. ఇప్పుడు అతను భారం పెరిగిందా తగ్గిందా? తగ్గిందా? సరే. ఇటువైపు మనవాడు వెళ్తూ ఉంటే దారిలో మెరుస్తున్న కొన్ని రాళ్ళు కనిపించినాయి. భలే గమ్మత్తుగా మెరుస్తూ ఉన్నాయి. అరే, నేను ఎప్పుడు ఇలాంటి రాళ్ళు చూడలేదే, భలే మెరుస్తున్నాయే అని చెప్పి ఆ రాళ్ళన్నీ వేరుకొని తన సంచిలో వేసుకున్నాడు. బరువు పెరిగిందా పెరగలేదా? బరువు పెరిగింది. ఈ సంచిలో స్వీట్లు మోసుకుంటున్న వ్యక్తి ముందుకెళ్లేసరికి ఒక పేద గ్రామం వచ్చింది. ఆ పేద గ్రామంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళను చూసి గబగబా తన సంచిలో ఉన్న స్వీట్లు అన్నీ పంచిపెట్టాడు. బరువు పెరిగిందా తగ్గిందా? మీకెలా తెలుసు? మీరేదో మోస్తున్నట్టుగా. ఈ స్వీట్లు పంచేటటువంటి వ్యక్తి యొక్క సంచి సగమైంది, బరువు తగ్గింది. వీడు ఇంకొంచెం ముందుకెళ్లేసరికి అక్కడక్కడ ఇనుప రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి దారిలో. అరే, ఇనుప రాడ్లు పడేసుకుని పోయారేంటి ఎవరో? వీటిని అమ్ముకుంటే కనీసం మనకి ఎంతో కొంత డబ్బు వస్తుందే అని చెప్పి ఆ రాడ్లన్నీ సంచిలో వేసుకున్నాడు. బరువు పెరిగింది. కొంచెం ముందుకెళ్ళేసరికి వాడికి సిల్వరు, అక్కడ కొంచెం వెండి కనిపించింది. వెండి ముద్దలు కనిపించినాయి, శుద్ధలు కనిపించినాయి. అయ్యో, వెండి 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 అని చెప్పి ఆ వెండి అంతా తీసుకొని తన సంచిలో వేసుకున్నాడు. బరువు పెరిగింది. నడుచుకుంటూ వెళ్తున్నాడు కానీ అడుగులు పట్టల్లా. ఎందుకని? బరువు పెరిగింది. ఈ లోపల మన సహోదరుడు స్వీట్లు పంచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ వృద్ధాశ్రమం కనిపించింది. గబగబా వెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దవాళ్లకు వాళ్ళందరికీ స్వీట్లు పంచాడు. సంచి కాస్త ఖాళీ అయ్యింది. సంతోషంగా నడుచుకుంటూ హ్యాపీగా చేరుకోవాల్సిన పట్టణం చేరుకున్నాడు. ఈ నాలుగో వాడికి ఇంకొంచెం ముందుకెళ్లేసరికి ఎత్తడి వస్తువులు కనిపించిన, ఎత్తడి వస్తువులు కదా అని చెప్పి సంచిలో పెట్టుకున్నాడు. సంచి మొత్తం నిండిపోయింది. మోయలాక అడుగుల్లో అడుగు వేయలేకపోతున్నాడు. బరువు పెరిగిపోయింది, భారంగా మారిపోయింది, ఊపిరాడటమే కష్టమైపోయింది. కానీ పట్టణం చేరుకోవాలి కానీ చెప్పి మోసుకుంటున్నాడు. కానీ ఆఖరికి ఊపిరాడక నేల మీదే కుప్పకూలిపోయాడు. చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకున్నాడా? చేరుకోలేదు.
కారణం చెప్తారా? ఎవడైతే తన దగ్గర ఉన్నదాన్ని పంచుకుంటూ వెళ్ళాడో వాడేమో క్షేమంగా అద్దరికి చేరిపోయాడో. ఎవడైతే ఈ లోకంలో ఏదో ఉంది అని చెప్పి వాటన్నిటిని పోగేసుకోవడమే జీవిత భాగ్యము అనుకొని వాటన్నిటిని పోగేసుకుని మూటగట్టుకొని చేరుకోవలసిన గమ్యానికి చేరుకోలేకపోయాడు. సహోదరా, సహోదరి, మూటలు కట్టుకుంటున్నావు, అది నిన్ను పరలోకానికి చేర్చకుండా ఆపేస్తుంది. దేవునితో ప్రేమను పోగొట్టుకుని, మనుషులతో ప్రేమను పోగొట్టుకుని, సమాధానం పోగొట్టుకుని, సహవాసం పోగొట్టుకుని, సంతోషం పోగొట్టుకుని, ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తుల కోసం, సిరి సంపదల కోసం, ఈ లోకంలో ఉన్న అల్పకాల పాప భోగమును అనుభవించటం కోసం వేటినో సంపాదించుకుంటున్నావు. నీ జీవితంలో వాటిని అనుభవించడానికి తగిలించుకుంటున్నావు. ఈరోజు అడుగులు అడుగు వేయలేకపోతున్నావు, ముందుకు సాగలేకపోతున్నావు, సరిగా ఊపిరి పీల్చలేకపోతున్నావు. కారణం తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి అనవసరమైన వాటన్నిటిని కూడా తగిలించుకుంటున్నావు. వేళ ఈరోజు నువ్వు అనవసరమైన ఈ లోకంలో ఉన్న పాప భారం అంతా కూడా నీ మీద మూటలు కట్టుకుని వెళ్తున్న ప్రయత్నం చేస్తుంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, చేరుకోవు, నా రాజ్యానికి నువ్వు చేరుకోవు, నేను నీకేమైతే ఇచ్చానో అది ఆరోగ్యం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ఆత్మీయత కావచ్చు, ధనం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, నేను నీకేమైతే ఇచ్చానో నా దగ్గరకు వచ్చే లోపల వాటిని ఎంతమందికి పంచిపెట్టగలవో అంతమందికి ప్రేమతో పంచిపెట్టేసేయి. ఎందుకని నువ్వు పరలోకానికి వచ్చేసిన తర్వాత నీ కొడుకులు కూతుర్లు వాటి కోసం కొట్టుకు చస్తారు. ఒకవేళ నీ కొడుకు త్రాగుబోతోడైతే, తిరుగుబోతోడైతే వాటిని తాకట్టు పెట్టేస్తాడు, లేదా అంపి పడేస్తాడు, ఆఖరికి చస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, పంచిపెట్టవలసిన నీ ప్రేమను, నీ అనురాగాన్ని, పంచిపెట్టవలసిన నీ సంతోషాన్ని, సమాధానాన్ని, పంచిపెట్టవలసిన ఆత్మఫలములను పంచిపెడుతూ ఈ లోకయాత్రలో ముందుకు సాగి ఈ యాత్రను కడముట్టించే భాగ్యము నాయన నాకు దయచేయండి. ఈ లోకయాత్రను ముగించే రోజులు దగ్గర పడే కొలది నాయన, మేమందరము కూడా మీరు మాకిచ్చిన ఫలాలన్నీ పంచేసేయాలి, క్షేమంగా నీ దగ్గరకు చేరిపోవాలి. ఈ లోకయాత్రలో ఏ పాపము మమ్మల్ని వెంబడించడానికి వీల్లేదు, ఏ పాపిష్టి మూట మాకు తోడుగా ఉండడానికి వీల్లేదు, దేన్ని మేము మోయడానికి వీల్లేదు. ఆత్మ సంబంధులుగా, ఆత్మీయులుగా, ఆత్మఫలము ఫలించేవారిగా మమ్మను కనికరించమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్.